రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. అధికార వైఎస్ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు పర్యటనల బాట పట్టనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే జిల్లాల పర్యటనలను మొదలుపెట్టారు. సంక్షేమ పథకాల నిధులను ఆయన జనం మధ్య విడుదల చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టబోతుంది. బాదుడే బాదుడు కార్యక్రమంతో జిల్లాలోనూ పర్యటిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనలకు దిగబోతున్నారు. దసరా తర్వాత ఈ టూర్ ప్రారంభం కానుంది. దీనికోసం కాన్వాయ్ని కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. తిరుపతి నుంచి ఆయన పర్యటన మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, జనసేనాధీశుడు పవన్ కళ్యాణ్ సైతం బలంగా విశ్వసిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం కాపు ఓటు బ్యాంకుపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. ఇదివరకెప్పుడూ లేని విధంగా కాపు సామాజిక వర్గం మొత్తం ఏకతాటిపైకి వచ్చిందని, రాజకీయాలకు అతీతంగా ఐక్యతను ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా లబ్ధి కలిగించే పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనే వాదనలు లేకపోలేదు. దీనితో ఆ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టే కనిపిస్తుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సభలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. కాపు సామాజిక వర్గానికి తామే కాపు కాస్తున్నామంటూ ఆయనే తేల్చి చెప్పారు. నవరత్నాల్లో గాని, ఎన్నికల మేనిఫెస్టోలో గాని పొందుపరచనప్పటికీ కాపు నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గ ప్రజలను ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో 1,492 కోట్ల రూపాయల నగదును బదిలీ చేశామని చెప్పారు. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఉమ్మడి దాడి చేశారు వైఎస్ జగన్. కీలక వ్యాఖ్యలు చేశారు. కాపు ఓటు బ్యాంక్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు తన పాలనలో కాపులకు స్థితిగతులను ఆయన ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తన 5 ఏళ్ల కాలంలో 1,500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేకపోయాడని ఆరోపించారు. తమ ప్రభుత్వ విధానం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కాగా, చంద్రబాబు ఆయనకు వత్తాసు పలికే పార్టీల ఆలోచనలో డిపిటి అని ఎద్దేవా చేశారు. దాచుకో, పంచుకో, తినుకో అనే విధానంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు దుష్ట చతుష్టయం ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. కాకినాడ జిల్లాలో కాపు ఓటు బ్యాంకు అధికం. పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కాపులకు గట్టిపట్టు ఉన్న ప్రాంతం నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాలు, అంచనాలు వ్యక్తమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే గడ్డపై పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబుపైన ఘాటు విమర్శలు చేయడం, వారి వల్ల కాపు సామాజిక వర్గానికి ఒరిగిందేమీ లేదంటూ గుర్తు చేయడం ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబును కాపుల నుంచి దూరం చేయడానికి వ్యూహాత్మకంగా వైఎస్ జగన్ వ్యవహరించారనేది స్పష్టమవుతుంది. ఇది అక్కడి సమీకరణాలను తారుమారు చేయగలదని అంటున్నారు.